వైజాగ్ లో మనకి చాలా ప్లేసెస్ చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అందులో ఒకటి గాడరాజ్ ప్యాలెస్. ఆ ఏరియా వైపు వెళ్ళినప్పుడు ఆ ప్యాలెస్ ని చూస్తే అబ్బా ఇంత రాయల్ గా ఉందేంట్రా అనిపిస్తుంది. అండ్ నైట్ పోట్ అయితే ఆ లైటింగ్ కి నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. ప్రతి ఒక్కరూ అది చూస్తున్నంతసేపు లోపలికి వెళ్ళి ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు. కానీ ఇంత పెద్ద ప్యాలెస్ లోని ప్రైజెస్ ఎక్కువ ఉంటే ఏమో అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఆగిపోతూ ఉంటారు. కానీ మనం మాత్రం పాడీ విత్ మౌలివింగ్ లైఫ్ ఎపిసోడ్ 1 ఇదే ప్యాలెస్ నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి మన నలుగురు సబ్స్క్రైబర్స్ ని అయితే ఇన్వైట్ చేసేసాను. డైరెక్ట్ గా రాగానే ఫుడ్ లోకి వెళ్ళిపోకుండా కాసేపు సబ్స్క్రైబర్స్ తో మాట్లాడి కాసేపు ఫన్ చేసి ఎంజాయ్ చేసాం. హాయ్ గైస్, అది పార్టీ విత్ మౌలింగ్ లైఫ్ ఎపిసోడ్ 1 గాడరాజ్ ప్యాలెస్ లో. ఇంకా మేము కుమ్మేడానికి రెడీగా ఉన్నాం, కుమ్మేద్దాం కదా. అండ్ కాసేపు సబ్స్క్రైబర్స్ తో ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత ఆకలేస్తుంది అని చెప్పి గాడరాజ్ ప్యాలెస్ లో ఉన్న ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. దాని పేరే రాయల్ స్పైస్. మీరు ఇలా లాబీలోకి ఎంటర్ అవగానే ఆ లైటింగ్ అండ్ అంబియన్స్ చూసి ఫిదా అయిపోవాల్సిందే, ఎందుకంటే అంత ప్రీమియం గా ఉంది మరి. అండ్ ఇక్కడ రెస్టారెంట్ తో పాటు రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా, దానికి కూడా మంచి మంచి రేటింగ్స్ ఉన్నాయి. అది మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం రూమ్స్ గురించి స్పెషల్ గా. సో ఇప్పుడైతే ఫుడ్ గురించి వెళ్తున్నాం కాబట్టి రెస్టారెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. అండ్ రెస్టారెంట్ అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అండ్ మన కోసం ఏమేమి ఫుడ్ ప్రిపేర్ అవుతుంది అని చెప్పి కిచెన్ కు వచ్చి చూసాం. కిచెన్ కూడా నీట్ అండ్ హైజన్ గా చాలా బాగుంది. అలా అంబియన్స్ ఎంజాయ్ చేస్తూ నీట్ గా వెళ్ళి ఒక టేబుల్ మీద కూర్చుని పోయాం. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా మంచి చిల్ మూడ్ లో ఉన్నారు, వాళ్ళతో మన ఛానల్ గురించి కొన్ని మాట్లాడుకున్నాం. అండ్ మన సబ్స్క్రైబర్స్ చూపించే ప్రేమకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఈలోగా ఫుడ్ రావడం స్టార్ట్ అయిపోయింది. అందులో మనకి ఫస్ట్ వచ్చింది టామ్ యమ్ సూప్. ఇందులో మనకి మీటీ ఫ్లేవర్ తోని ఆ సూప్ అయితే చాలా బాగుంది. అండ్ మనోలు సూప్ ఎంజాయ్ చేసిన వెంటనే ఒక 7 రకాల స్టార్టర్స్ వర్షం అయితే కురిసిపోయింది. అందులో మనకి ఫస్ట్ జాఫ్రానీ చికెన్, చికెన్ టిక్కా, హనీ హాంకాంగ్ చికెన్, కల్మి కబాబ్, సెసిమీ చికెన్, బటర్ గార్లిక్ ప్రాన్స్ అండ్ తందూరి వంజరం అయితే వచ్చేసింది. ఎన్ని రకాల స్టార్టర్లు పేరు విని తర్వాత అలా నోట్లో నీళ్లు తిరిగేస్తుంది కదా. మనది ఒకటే కాన్సెప్ట్, వచ్చిన సబ్స్క్రైబర్స్ పొట్ట పగిలేలా తిని ఫుల్ గా సాటిస్ఫై అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళాలని. అందుకే కొన్ని వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ అయితే తెప్పించాం. ఇంకా స్టార్టర్స్ లోనే ఎలాగుందంటే మెయిన్ కోర్స్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. అండ్ మనోళ్ళు అయితే స్టార్టర్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి స్టార్టర్స్ కూడా. అండ్ మెయిన్ గా ఆ తందూరి వంజరం చూడండి, అలా బోన్ ని సెపరేట్ చేసి మీట్ ని పీసెస్ గా చేసి మనకి సర్వ్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, మంచి మంచి స్మోకీ ఫ్లేవర్ తోని చాలా అంటే చాలా బాగుంది. అండ్ అన్ని స్టార్టర్స్ కూడా భలే ఉన్నాయి. నేనన్ని సబ్స్క్రైబర్స్ మధ్యన కూర్చున్నాను, వాళ్ళు తిన్నప్పుడు లేకపోవద్దని చెప్పి బెంచ్ కింద నుండి బయటకు వచ్చేస్తున్నాను చూడండి, మామూలుగా ఉండదు మనతో. ఇంకా మన వాళ్ళు ప్లేట్లు ఖాళీ అయితే చాలు, వెంట వెంటనే నింపేస్తున్నారు. ఇంకా అసలు తగ్గేదే లే, స్టార్టర్స్ కే అవుట్ అవ్వకూడదు, బిర్యానీ కూడా కొమ్మాలని ఒకటే చెప్పాను. ఇంకా మన వాళ్ళకి ఏ స్టార్టర్ నచ్చిందో ఒకసారి అడుగుదామా. బ్రో నీకు స్టార్టర్స్ లో ఏం నచ్చింది? బటర్ గార్లిక్ ప్రాన్స్, ఇంకా చికెన్, క్రిస్పీ చికెన్. క్రిస్పీ చికెన్ బ్రో, నీకేం నచ్చింది బ్రో? బటర్ గార్లిక్ ప్రాన్స్, ఇంకా జాఫ్రాని కబాబ్, రెండు చాలా బాగున్నాయి. రెండు రెండింటికి వర్త్ ఇక్కడ రావడం. రెండింటి ఐ లైక్ చికెన్ మోర్ దెన్ లవ్ చికెన్ ఓన్లీ, చికెన్ కల్మి కబాబ్. బ్రో నీకేం నచ్చింది బ్రో? హాంకాంగ్ చికెన్ ఒకటి, చికెన్ టిక్కా ఒకటి. ఎందుకంటే రెండు డిఫరెంట్ డిఫరెంట్, ఒకటేమో స్పైసీ, ఇంకోటేమో కొద్ది స్వీట్ తగినట్టు తగిలి రెండు చాలా బాగున్నాయి. మరి నా రివ్యూ వద్దా మీకు. నాకు పర్సనల్ గా ఏం నచ్చిందో తెలుసా? చికెన్ టిక్కా భల్లే ఉంది, దాంతో పాటు కల్మీ కబాబ్ అండ్ బటర్ గార్లిక్ ప్రాన్స్ అయితే క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా బాగుంది. అండ్ దాంతో పాటు అఫ్ కోర్స్ జాఫ్రానీ చికెన్ కూడా అద్దరిపోయింది. మిగతా స్టార్టర్స్ కూడా బాగున్నాయి, బట్ నాకు పర్సనల్ గా అయితే ఈ 4 బాగా నచ్చాయి. అండ్ ఇప్పుడు మనకి స్టార్టర్ సెగ్మెంట్ అయిపోయింది. ఇంకా మెయిన్ కోర్స్ లోని గాదిరాజు స్పెషల్ ఏంటో తెలుసా? బిర్యానీస్. ఇక్కడ బిర్యానీస్ అయితే వెరైటీ వెరైటీ ఫ్లేవర్స్ తోని చాలా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇంకొకసారి టేస్ట్ చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ వస్తారు. అండ్ మనకి ఈ రోజు మెయిన్ కోర్స్ లోని బిర్యానీస్ లో ఏమేమి వచ్చాయో తెలుసా? ఉలవచారు మటన్ బిర్యానీ, ఆవకాయ చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, కల్మి బిర్యానీ అండ్ గాదిరాజు ప్యాలెస్ లోని మోస్ట్ స్పెషల్ బిర్యానీ ముగలై ముర్గ్ బిర్యానీ. బ్రో స్టార్టర్స్ అయిపోయి మరి బాడీలో బిర్యానీ లెవెల్స్ తగ్గాయా? చాలా. అండ్ మనోళ్ళకి బాడీలో బిర్యానీ లెవెల్స్ బాగా తగ్గాయంట మనలాగే. సో బిర్యానీ కుమ్మిచ్చేదావు మరి, ఒకటి తర్వాత ఒకటి తర్వాత వాళ్ళు టేస్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతవరకు నాకు కంటెంట్ కావాలో అంతవరకే వీడియో తీసాను. ఎక్కువ వీడియో తీసి డిస్టర్బ్ కూడా చేయాలనుకోలేదు. ఎందుకో తెలుసా? నేను వీడియో తీస్తున్నానంటే అలా రివ్యూస్ చెప్తూ ఏదో తినాలి కాబట్టి తింటారు, ఫుడ్ ని ఎంజాయ్ చేయలేరు. బట్ నేను సబ్స్క్రైబర్స్ ఇన్వైట్ చేసింది ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారని చెప్పి. ఎలాగో వీడియో అయితే మనం కంటెంట్ ఎలాగో క్రియేట్ చేసేసుకుంటాం అనుకోండి. సో వాళ్ళని కూడా మధ్య మధ్యలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని చూపిద్దామని చెప్పి కొన్ని కొన్ని క్లిప్స్ తీస్తున్నాను. బట్ మెయిన్ మోటో ఏంటంటే వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేయాలి అంతే. అండ్ బిర్యానీ టేస్ట్ విషయంలోకి వస్తే ఫస్ట్ అయితే ఉలవచారు మటన్ బిర్యానీ టేస్ట్ చేశాను. మటన్ అయితే సూపర్ సాఫ్ట్ గా ఉంది అండ్ మంచి ఫ్లేవర్ఫుల్ గా బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది.
దాంతోపాటు చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేశాను. పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ అనిపించింది. నార్మల్ గా ఎక్కడైనా ఒక బిర్యానీ బాగుంటుంది, ఒక బిర్యానీ బాగోదని ఉంటది, కానీ ఇక్కడ అన్ని బిర్యానీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అసలుకే ఫుల్ ఆన్ బిర్యానీ లవర్ మనం. ఒక బిర్యానీని మించి ఒక బిర్యానీ ఉంటే అసలు ఆగలమా, పొట్టలో వేస్తూనే ఉంటాం. ఫస్ట్ టేస్ట్ చేసిన ఈ నాలుగు బిర్యానీలోని ఆవకాయ బిర్యానీ అండ్ ఉలవచారు మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి నా మోస్ట్ ఫేవరెట్. ఏంటో తెలుసా, గాదిరాజు స్పెషల్ ముగలై బిర్యానీ. బయట మనం తినే ముగలై బిర్యానీ కంటే ఫ్లేవర్ గానీ టేస్ట్ గానీ చాలా డిఫరెంట్ గా ఉంటది, చాలా చాలా బాగుంటది. నాకు ఇక్కడ ముగలై బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది. మీరు ఒకవేళ గాదిరాజ్ ప్యాలెస్ కి వెళ్తే మాత్రం ఈ బిర్యానీస్ అన్ని డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ బిర్యానీ గట్టిగా కుమ్మేసిన తర్వాత ఫింగర్ బౌల్ కూడా స్పెషల్ గా ఉంది. నార్మల్ గా నిమ్మకాయ గట్టేసి ఇచ్చేస్తారు కదా, ఇక్కడ అలా కాదు, కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఈ ఫింగర్ బౌల్ లో చేతులు కడుక్కున్న తర్వాత మనం అసలు ఏమైనా తిన్నామా లేదా అనిపిస్తుంది, చేతిలో జిడ్డు లేకుండా పోతుంది. మన వాళ్ళైతే ఫుడ్ వెరైటీస్ ఇచ్చావు కానీ ఫింగర్ బౌల్ లో కూడా వెరైటీ చూపించావన్న థ్యాంక్ యూ అని అంటున్నారు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ ఫింగర్ బౌల్ నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా ఫుడ్ గట్టిగా కుమ్మేసిన తర్వాత డెజర్ట్ లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ విత్ సబ్స్క్రైబర్స్, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అంత ఫుడ్ తినేసి ఎంజాయ్ చేసిన తర్వాత మన వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది కదా, ఒక్కొక్కల స్టైల్ మారింది, వారి నడక మారింది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, పార్టీ విత్ మోర్ లివింగ్ లైఫ్ ఎపిసోడ్ 1 అయితే చాలా చాలా బాగా జరిగింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. నాకు కూడా కొద్ది కొత్తగా అనిపించింది సబ్స్క్రైబర్స్ తో వీడియో చేసినప్పుడు. అండ్ ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసాం. అండ్ పార్టీ విత్ మౌలి విల్ ఎపిసోడ్ 2 ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను. సో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవడం మర్చిపోవద్దు, కింద లింక్ అయితే మెన్షన్ చేస్తాను. బ్రో ఇప్పుడు మన పార్టీ విత్ మౌలి లివింగ్ లైఫ్ ఎండ్ అయిపోయింది, మామూలు కావాలి. చాలా ఎలా అనిపించింది ఫస్ట్ సిరీస్ మనకు ఎలాగైంది అనుకుంటున్నారు? బ్లాక్ ఫస్ట్ సిరీస్ చాలా బ్లాక్ బస్టర్. నార్మల్ గా నేను ఫస్ట్ చూడగానే బయట నుంచి గట్టిగా రేట్లు కుమ్మేస్తారు దంచేస్తారు మనకి అని అనుకున్నాను. తర్వాత లోపలికి మెను కార్డు చూడగానే పెద్ద షాక్, ఆ రేట్స్ కి వాటికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేట్స్ కన్నా చాలా డబుల్ గా ఫుడ్ టేస్ట్, రేట్స్ కన్నా చాలా చాలా బాగుంది. వచ్చిన రేట్ చాలా తక్కువ అనిపించింది నాకు ఫుడ్ టేస్ట్. సాటిస్ఫైడ్? చాలా సాటిస్ఫైడ్. చాలా బ్రో ఫింగర్ బౌల్ మాత్రం కంపల్సరీ ఇక్కడ, ఫింగర్ బౌల్ కంపల్సరీయా? ఓకే బ్రో, ఎలా అనిపించింది మౌ లివింగ్ లైఫ్ పార్టీ విత్ మౌ లివింగ్ లైఫ్ ఫస్ట్ ఎపిసోడ్ గాడ్రాజ్ ప్యాలెస్ లో చేసాం? నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అయితే ఇక్కడ అయింది అనుకోండి. చాలా ఓవరాల్ గా అన్ని అన్ని స్పెషల్స్ ఎక్స్పెక్ట్ చేశారా? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్ గా మనకి టేస్ట్ కానీ ఈ ఎక్స్పీరియన్స్ కానీ ఈ మనం చేసిన సిరీస్ ఎలా అనిపించింది? ఫుడ్ పరంగా వస్తే స్టార్టింగ్ సూప్ నుంచి ఎండింగ్ ఫింగర్ బౌల్ వరకు ప్రతిదీ డిఫరెంట్ అయింది. ప్రతిదీ డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకా ఇదంటారనే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫస్ట్ ఎపిసోడే ఎరకుమ్మేసం అయితే ఇంకా మా వాళ్ళు తాగేసి పడిపోయాలో, మనం తినేసి పడిపోయాం ఫుల్ గా, తినేసి ముందుకు పడిపోయాం. మన వాళ్ళకి డ్రాప్ చేసి వచ్చేస్తాను. ఓకేనా, బాయ్. నెక్స్ట్ టైం ఇట్రా 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 పార్టీ విత్ మౌ లివింగ్ లైఫ్ ఎపిసోడ్ 2 ఇంకా రచ్చ రచ్చగా ఉంటుంది. సో కమింగ్ సూన్ ఇది మాత్రం రత్తులు అయిపోయాం గాడ్రాజ్ ప్యాలెస్ లోనే. గుర్తుపెట్టుకోండి, వచ్చేయండి నెక్స్ట్. బాయ్ గైస్. సో అలా మన పార్టీ విత్ మౌ లివింగ్ లైఫ్ ఎపిసోడ్ 1 అయితే కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ వచ్చినందుకు. అండ్ మనం మళ్ళీ ఎపిసోడ్ 2 లోనైతే కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, చీర్స్ గైస్.